హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు టమాటా చట్నీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ పల్లీలు టమాటా చట్నీని డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. పల్లీలు టమాటా చట్నీ విధానం చూసేయండి. 12 టమాటాలు ఒక 4 తీసుకొని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలు దోరగా వేయించండి. పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుని పల్లీలని బాగా చల్లారనివ్వండి. మరొకసారి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ పచ్చి శనగపప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా కూడా వేసుకోండి. ఈ తాలింపుని దోరగా వేయించండి. తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత మీరు కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇక్కడ నేను చట్నీకి ఎండుమిర్చి వాడుతున్నానండి. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువగా తింటే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా తింటే తక్కువగా వేసుకోవచ్చు అండి ఎండుమిర్చి. ఈ తాలింపు అంతా దోరగా వేయించాలి. స్టవ్ సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలపండి. మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, మూత పెట్టి టమాటాల్ని బాగా మగ్గించండి. మూత తీసి చూద్దాము. టమాటా ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇలా టమాటాలు బాగా మగ్గిపోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. టమాటాని బాగా చల్లారనివ్వండి. చట్నీ తయారీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మగ్గించి పెట్టిన టమాటా ముక్కల్ని వేసుకోండి. మీకు చట్నీ కొంచెం పులుపులగా కావాలంటే టమాటా ముక్కలు మగ్గించుకున్నప్పుడు కొంచెం చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే ఆల్రెడీ మనం టమాటా వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు దానం అయితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పల్లీలు వేయించి పెట్టిన పల్లీలని కూడా వేసుకోండి. పల్లీలు వేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత 1/4 గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మిక్సీ పడితే చట్నీ ఇలా రెడీ అవుతుందండి మెత్తగా. మీకు ఇష్టం ఉంటే ఇందులో తాలింపు కూడా వేసుకోవచ్చు అండి చట్నీలోకి. నేను ఏ తాలింపు వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చట్నీలోకి తాలింపు వేసి మిక్సీ పట్టాను కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే తాలింపు కూడా వేసుకోండి. చట్నీ ఇలా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. అలాగే చట్నీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ కలుపుకున్నాను.
ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా సూపర్ ఉంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.